సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి నుంచి నా వీడియోలో ఫుల్ కామెంట్లు వస్తున్నాయి. అలా టవర్ క్లాక్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ పైన ఉండేది, ఓల్డ్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ అది పడగొట్టేస్తున్నారు. సో వీడియో తీయని చాలా మంది కామెంట్లు వస్తున్నాయి. రాత్రి నిన్న రాత్రి వచ్చి చెక్ చేశాను, వర్క్ జరుగుతుంది. సో చూడండి, అక్కడ పైన ఇప్పుడు సైడ్ అంతా పడగొడుతున్నారు. సో ఇదంతా చాలా మంది పోలీసులు అంతా కంట్రోల్ చేస్తున్నారు సైడ్కి. ఇప్పుడు అది పై నుంచి కింద పడుతుంది అనమాట. అలాగే లక్ష్మీనగర్ పీటీసీ మొత్తం అంతా బ్లాక్ చేసినారు. ఇక్కడ ఎలాంటి రోడ్ లేదు, ఇంకా దానికి పర్మిషన్ వచ్చింది, తీసేస్తున్నారు. 2 మంత్స్ అని చెప్తున్నారు ఇది రెడీ అవ్వడానికి, ఎందుకంటే దీన్ని పడగొట్టి మొత్తం అంతా పిల్లర్ వేస్తారు. సో ఇప్పుడు చూడండి, అది పైన లేపుతున్నారు మనకి క్రేన్ ద్వారా. ఇంకా చేపిస్తాను. సో కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనంతపూర్ ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, సో షేర్ చేయండి, చాలామంది తెలుసుకుంటారు. ఓల్డ్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ మనకి ఇదొకటే మిగిలింది. సో అక్కడ చూడండి, అది తీసేస్తున్నారు, పైన లేపుతున్నారు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఓకేనా? చాలా ఇంక వెళ్ళిపోదాం. సో చూడండి ఈ మిషన్, ఈ దీని ద్వారానే సో అదంతా డ్రిల్లింగ్ చేసి తీసేసినట్టున్నారు ఆ భాగం. చూడండి, మన్నంతా పడిపోతుంది. ఇప్పుడు దాన్ని పైకి లేస్తారనమాట, తీసేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు దాన్ని డ్రిల్లింగ్ చేసినారు, దాన్ని కట్టారనమాట. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు. సో దీని ద్వారా సో చూడండి, దాన్ని తీసేస్తున్నారు. సో ఇక్కడంతా గైడ్ చెప్తున్నారు ఎలా ఏంటి అనేది. సో దూరం వెళ్ళాలి, కొంచెం ఏమైనా కట్ అయ్యి బిందె పడితే కష్టం. ఇక్కడంతా చాలా మంది చూడండి చూస్తున్నారు ఇక్కడ. సో పోలీసులు అంతా ఇక్కడంతా ఉన్నారనమాట. సో వైర్ కట్ అయ్యి కొంచెం కింద పడితే కష్టం కదా. చూడండి, ఇక్కడంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. సో ఆ బ్రిడ్జ్ ఒక భాగం తీసేశారు. సో అక్కడ పైన ఉన్నారు చూడండి. సో ఇంజనీర్స్ అంతా అక్కడ పైన ఉన్నారు. సో కుదిరితే మనం ఇప్పుడు పైన వెళ్దాం, పైన నుంచి తీపిస్తాను మీకు ఎక్కడ వరకు వర్క్ అయింది అనేది. సో కింద దింపుతున్నారు. సో ఇప్పుడే అనమాట నేను వచ్చింది, కరెక్ట్ నేను వచ్చే టైంకే ఇది కరెక్ట్ ఈ భాగం టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఓల్డ్ దీని భాగం తీసారనమాట. సో మొత్తానికైతే మన ఓల్డ్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఒక పార్ట్ భాగం తీసేశారు, సక్సెస్ఫుల్గా కింద పెడుతున్నారు. మరి ఇది ఎక్కడ పెడతారో చూడాలి. ఓకే, సో భారీ క్రేన్. అవును, క్రేనే. నాకు వచ్చి పీటీసీ వెళ్ళే రూట్లో అక్కడ స్టోర్ సైడ్ పెడతారేమో. సో ఇది అనమాట నిదానంగా వెళ్తుంది, వెనక్కి వెళ్తూ నిదానంగా తీసేసింది. సో ఇంకా ఇదంతా మిగతా భాగం తీసేసి కొత్తది కడతారు. రైల్వే మొత్తం అంతా నాకు తెలిసి మళ్ళీ చింటారు. సో జనం చూడండి ఎంతమంది వచ్చారు.
సో ఇదే అనమాట. చూద్దాం మరి, మనం కుదిరితే పైన వెళ్ళి చూద్దాం, ఎక్కి పర్మిషన్ దాకా చూద్దాం మరి. సో ఇదే అనమాట, ఇక్కడ ఉండే పార్ట్ తీసేస్తారు ఇప్పుడు మనకు. చూడండి అక్కడ ఉంది మనం ఆ పార్ట్, పైన ఇంకా వర్క్ జరుగుతుంది చూడండి. సో కుదిరితే మనం పైన వెళ్దాం. ఇప్పుడు మనం చూడండి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం, మళ్ళీ ముందుకెళ్దాం. సో ఇక్కడనమాట చూడండి పైన ఎక్కడానికి ఉంది. సో పాత టవర్ క్లాక్ బ్రిడ్జ్ మామూలు రోడ్ ఉంటుంది కదా చూడండి, తార్ ఆ రోడ్ అంతా తీసేసి కింద వేస్తున్నారు. సో పైన వెళ్ళడానికి పర్మిషన్ లేదంటున్నాడు, పైన అంతా ఇంజనీర్స్ అంతా ఉన్నారు, అరుస్తారన్నా మీరు వస్తే అంటున్నాడు. సో చూద్దాం ఇంత పైన ఎక్కుదాం ఇప్పుడు, వాళ్ళు ఇంజనీర్ ఏమైనా అరుస్తే చెప్పలేం. సో నేను టవర్ క్లాక్ పైన ఉన్నాను, మన పాత టవర్ క్లాక్ బ్రిడ్జ్ పైన ఉన్నాను చూడండి. అక్కడ అంతా ఇంజనీర్స్ అంతా వర్క్ జరుగుతుంది. సో వాళ్ళు చూస్తే రోడ్ తీనియర్ ఇది వీడియో, పైన అంతా వర్క్ జరుగుతుంది. సో తారు రోడ్ మొత్తం అంతా తీసేసినారు. సో ఇంతమంది వర్కర్స్ కష్టపడుతున్నారు చూడండి. సో ఇది వచ్చేసి రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇక్కడ వర్క్ జరుగుతుంది ముందర. మీకు ఇది తొందరలోనే అప్డేట్ ఇస్తాను. సో మొత్తానికైతే ఇది పైన నుంచి వ్యూ. సో 8-9 మంత్స్ బ్యాక్ ఈ రోడ్ ఈ టవర్ క్లాక్ పైన తిరిగాము, అది గుర్తొస్తుంది నాకు టవర్ క్లాక్ పైన ఇక్కడ. సో ఇదంతా మనకు రెహమత్ నగర్ కోర్ట్ రోడ్డు స్ట్రైట్గా టవర్ క్లాక్ అనమాట, పైన నుంచి వ్యూ ఇది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచే పైకి ఎక్కాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మనకి అక్కడ పాత టవర్ క్లాక్ బ్రిడ్జ్ దాంట్లో కొంచెం ఒక భాగం తీసి తీసేసారు ఈరోజే. అలాగే పైన ఎక్కాను, పైన అంతా మనకు టవర్ క్లాక్ పైన రోడ్డు తార్ రోడ్ మొత్తం అంతా తీసి కింద పడేస్తున్నారు. చాలామంది ఇంజనీర్స్ అంతా చెప్తున్నారు అంటే ఎలా ఏంటి ఎలా తీసారని చెప్పేసి చాలా హడావిడిగా ఉంది. సో ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఫుల్ వర్క్ జరుగుతుంది, చాలా అప్డేట్ ఉంది. సిగ్నల్స్ అంట, ఆ ట్రాక్స్, వెల్డింగ్ వర్క్ మొత్తం అంతా చాలా వర్క్ జరుగుతుంది, మీకు అప్డేట్ ఇస్తాను తర్వాత. ప్రజెంట్ అయితే ఇది తీసేయడం జరిగింది, చాలా హ్యాపీనెస్. ఎప్పుడు తీస్తారా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి అయితే అంతా 2 మంత్స్ అవుతుంది అంటున్నారు, పడగొట్టేసి మరీ ఇక్కడ పిల్లర్ వేసి అంతా ప్రాసెస్ ఉంటుంది కదా. చూద్దాం మరి, డిసెంబర్లో ఎండింగ్ అయిపోయి, డిసెంబర్లో కంప్లీట్ అయిపోయి జనవరిలో ఓపెన్ చేస్తారని చెప్తున్నారు, చూద్దాం మరి. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, కెమెరా ఉమెన్ తేజస్మితో మీ ప్రవీణ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.